ఇదేనా రావడం? అవును బదరు. ఏంటి సంగతి, ఈ మధ్య రావడం మానేశావు? ఎక్కువ రోజులు ఇక్కడ తిని తోగుంటే పొట్టు వచ్చేస్తుంది, కూతుంది డైటింగ్ చేద్దామని. హలో బాబాయ్. ఎరవై వచ్చేసారు ఏంటి? మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. నీకు డీలక్స్ రూమ్ ఇస్తున్నాను. ఏడు బాబా, ఇది డీలక్స్ రూమ్ అన్నా? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లో జనల వాడినయం. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలాంటి రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? అలాంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వా, ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లో అడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాము. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగ రా? ఈసారి కిడ్డిస్టా ఉండే ఎలా అవ్వమంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు, కనీసం చల్లటి నీళ్ళు తాగుతామంటే ఒక ఫ్రిజ్ లేదు. ఏమండి ఏమన్నంటే అన్నా ఉంటారు, ఇది దొంగల గదికి వేసిన తల వంటిది. ఇంతకంటే చిన్నది కూడా పోయారా? చుట్టూ పోలంత మంది దొంగలు, వాళ్ళ మధ్య ఏ ధైర్యంతో చేసుకోమంటారండి? ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆలట్టడానికి మాకు సిగ్గు జరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటుంది పౌరుషం. హలో దేవా, రేపు ఆగస్టు 10 ఇంటర్ జైల్ కాంపిటీషన్ ఆటల పోటీలు ఉన్నాయి, మీరు పాల్గొంటారా? పాల్గొను, బీర్ కొంటాం. నువ్వు ఉండరా? ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా? వాల్ జంపింగ్ లేదు కానీ పోల్ జంపింగ్ ఉంది. పోల్ జంపింగ్? అయితే అందులో మేము పాల్గొంటాం. వెరీ గుడ్. పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ జైలు తెగ నిలుతున్నారు, అలా పట్టుబట్టాలి మీరు. పడతాం పడతాం, ఏది రెండు పోల్స్ అట్రా, ప్రాక్టీస్ చేయాలి. అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంటి కూర ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావురా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు మీకు బ్యాడ్ మార్నింగ్. కమ్ ఆన్ చేస్. ఆ సూప్ ఏంటి చేస్ అంటే వినపడతలేదా? దొంగలను పక్కనెట్టుకుని అనాల్సింది చేజ్ కాదు, క్యాచ్. అదేలేమో స్పెల్లింగ్ మిస్టేక్, కమ్ ఆన్ క్యాచ్. నీకు సింగిల్ ప్రమోషన్, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకు ఎందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ నీకెందుకు ఇస్తారు? 420 గాని క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గాని కాదు, అది చెంచా 210 గండి. నువ్వంటా రేసుకున్నా అన్ని టేసుకో. ఏం టేసుకున్నది? మధ్యలో అరటి పండు, మధ్యలో మార్చుకోవడం లేవు. రేయ్, నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? తాడి మట్టయ్యవి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీదో బెత్తుడు. బెత్తుడు గుత్తుడు కదా, నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి బదర్ అది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదరు, 2 నానా తిప్పలో పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టి నా చేతిలో పెట్టాడు. సోడా దాకా చూసేసరికి ఆయన నట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. పేరు చూస్తే తెలియటల్లా. బాసులు బాసుల్ని పట్టుకోవాలి, అసిస్టెంట్లు అసిస్టెంట్లు పట్టుకోవాలి. కనుక చేతన అయితే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందో? ఆ ఉల్లే, మరి మా చేతిలో లాఠీ కాదు, గూటీ పిల్ల. నీది మామూలు లాఠీయో? మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు, మాని పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయింది అనుకో. పోయేది లాఠీ కాదు, ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? పోయింది కనుక. అయితే చూస్తుంటా, కమ్ ఆన్ మార్చ్. ఇది మార్చ్ కాదు, ఏప్రిల్. నీ అబ్బ నేను అన్నది ఆ మార్చ్ కదా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఆ మార్చ్ ఇప్పుడు అనాల్సింది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మార్చ్ కాదు, చేస్. నువ్వాడక్కడిది? నాదే. వెరీ గుడ్. నువ్వు కారు కొట్టేస్తానే బ్యాక్ కొట్టేసా? బ్యాక్ కొట్టేసావా? అంటే నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? మరి అదే ఏదో కామెడీ. నువ్వు హలో 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 సార్, మీరు ఆ బ్యాగ్ కొట్టిన దొంగ కోసం వెతుకుతున్నారా? రండి, ఈ కార్ లో దాక్కున్నారు. ఇలాంటి వెదవుల్ని మీరు కొట్టకూడదు, పోలీసులు కప్పు చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు.
ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్పను. ఇప్పుడు చెప్తావా? నువ్వు చచ్చినా చెప్పను, నేను చచ్చినా చెప్పను. ఎందుకు చెప్పావు? నాకు తెలియదు కదక్క. నువ్వు గిట్ట చెప్పవరా, ఫ్రాక్చర్ చేస్తా గానీ చెప్పావు. ఫ్రాక్చర్ కాదు, టార్చర్. అదేలేవా స్పాట్లైట్ అంటే? స్పాట్లైట్? నువ్వు ఎస్ఐ గా ఉండగా మన స్టేషన్ కి స్పాట్లైట్ నక్సలైట్ల యోగం కూడానా? చెప్పా, స్పాట్లైట్ అంటే ఇది? ఇది స్పాట్లైట్ కాదు, పాతి క్యాండ్ల బెడ్ లైట్. దీనితో నిజం చెప్పించడానికి చాలేవా అంజయ్? సినిమాలో లైట్ వేయంగానే కళ్ళు బయలు కమ్మి నిజం చెప్పేస్తారు. ఇదేంటి లైట్? ఇంకా సినిమా చూసాడు చూసేస్తున్నాడు. ఏయ్ ఆ లైట్ ఊపరా. ఎందుకు? అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది, స్పెషల్ ఎఫెక్ట్ కోసం. అదేదో నువ్వే ఊపుకో. నేను లైట్ ఊపుతో కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా? నువ్వు ఊపు, అడు కొడతాడు. అబ్బా, నేను ఆడిని టార్చర్ చేద్దా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా. నిన్ను నీ సంగతి ఇప్పుడు కదలే, నువ్వు చెప్తా. స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది షాక్ కొడుతున్న సంగతి నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుస్తారా? చెప్పేసా? సేవ్ కదా, ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను. అనుకుంటావురా, అనుకుంటావు. నిన్ను హలో రాడి మట్టయ్య స్పీకింగ్. వచ్చేటప్పుడు కూరకి కోడ్ని పట్టరండి. నేను ఎస్ఐని, వాళ్ళని మేకల్ని చేత్తో పట్టుకుని వస్తే బాగుండదు. సర్లే, ఏ కానిస్టేబుల్ కి వచ్చి పంపిస్తాను. టార్చర్ మొదలెడతావా? లైట్ వేస్తాను. లైటర్ టార్చర్ వద్దు, వాటర్ టార్చర్ మొదలెడతాను. ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పిడేల్ మని కొట్టు. కొట్టమంది నా మొఖాన కదరా, ఆడి మొఖాన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే సార్. ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్ని ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన కొట్టాలి సార్. ఏడిపోయిందో అప్పుడే ఏడవచ్చుగా. పల్లో పరి కూతం సబ్బు కూడా వస్తే శుభ్రం స్నానం చేసేస్తారు. అలా అంటుకోవడానికి షాంపూ కూడా వద్దా బాబు? అది కూడా వస్తే మరి మంచి. ఇది ఒకటి. ఇదిగో కోడిని పంపిస్తానని చెప్పాను కదా, మళ్ళీ నీకు వాళ్ళేంటి? నాకు కోడిని పంపిస్తావా? ఎంత ధైర్యంరా నీకు? ఎవరు నువ్వు? ఎస్పీనే ఎవరు నువ్వు అని అడిగే లెవెల్ కి వచ్చేసావన్నమాట. సార్ సార్ మీరా సార్, క్షమించండి సార్, ఎవరో తెలియక ఎస్ఐ లాగే జతమాపుడు పంపేశాను. అందుకే నేను ఎస్ఐ ఉద్యోగం పీకేస్తున్నాను. నన్ను డిస్మిస్ చేస్తారా? కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని సార్, అన్ని సార్ నా పోస్ట్ పీకేయండి సార్. ఈ పోస్ట్ లోంచి పీకపోతే డిఎస్పీ ఎలా అవుతావా? డిఎస్పీ ఏంటి సార్? అవునా, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. దేనికి సార్? అదేనా, నువ్వు ఆ దేవాగఢ అసిస్టెంట్ పట్టుకుని టార్చర్ చేస్తావుగా, అది ఆ దేవాగఢ కిటికీలోని చూసి భయపడిపోయి నా దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. నాకు తెలుసు సార్, గ్రౌండ్ ఫ్లోర్ లో బటన్ నొక్కితే టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దిగి వస్తుందని, అందుకే వీడిని ఇక్కడ నొక్కుతున్నాను. నొక్కింది చాలు, వెంటనే కాశీగడ్ వదిలేసి నా దగ్గరకు వచ్చాయి, ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను. ఇదిగో వచ్చేప్పుడు ఆ మోహన్ చేతులు తుడుచుకురా, లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి. అలాగే సార్. బాగా థింక్ చేసే చెప్తున్నావా? థింక్ చేసే చెప్తున్నాను, అట్లేపో. సరే ఉండు, మరి నా స్నానం. ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్, ఇంటికి వెళ్తాయి. మీ ఇంటికా? అది మీ ఇంటికి. తొందరగా చెప్పరా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. దేనికి? నువ్వు నన్ను డిఎస్పీ గా చూసి ఏరవడానికి. ఆ జీప్ దే. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు, ఫ్లైట్ లో వెళ్ళాలా? ఫ్లైట్ లోనా? వెళ్ళొస్తారండి. ఇప్పుడు షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. షార్జాలో ఉన్నాడా? మరి ఇప్పుడు ఫోన్ చేసి ఆ దేవాగడ లొంగిపోయాడు, నువ్వు మొహం దుడుచుకుని వచ్చేసి ప్రమోషన్ నీ చేతిలో పెడతానన్నాడు. ఏంటి పెట్టేది బొచ్చే? నీకు ఫోన్ చేసింది ఎస్పీ గారు కాదు, ఆ దేవాగడ్. దేవాగడా? మరి లేకపోతే నీ మొఖం తడిసిపోయిందో ఎండిపోయిందో షార్జాలో ఉన్న ఎస్పీ గారికి ఎలా తెలుసు? అలా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసిన రేటే. ఆ దేవాగడే కిటికీలోని చూసి ఫోన్ కొట్టేశాడు. అరే ఇరవై ఆగ్రా ఎంతసేపు ఆగ్రా బాబు? అరే కొందరు అబ్బా,
హలో అల్లావుద్దీన్ ఉన్నాడా? ఉన్నారు. మీరెవరు? సుబ్బారావు. మంచిది. అల్లావుద్దీన్ గారు ఎక్కడా? What happened? You are looking so sad and bad. Malli mallari le avana police lu pattukunara? Please sir. Then what? Nenu pelli chesukopothunna. Hmm? You got sir na card. Okay. 21 years back, same type of card printed. But name's different. 2 days. Happy. On third day, start a struggle. Why? I question, you answer. Not listening? Okay. Yuvas Karma commit suicide with Mangal Sutra. Hey, sorry. 2 minutes silence. You want money, money? Double on kavala? Vaddu sir. Meetho koncham maatladali. పర్సనల్? టెల్ మీ. నేను ఈ పని మానేద్దాం అనుకుంటున్నాను. వై? ఏం లేదు సార్, ఇన్నాళ్ళు ఒక్కనే కాబట్టి ఏం చేసినా చెల్లిపోయింది. ఇక పెళ్లి చేసుకోబోతున్నాను కదా, ఇక నుంచైనా నీతిగా నిజాయితీగా బతుకుదామని. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ, రిజల్ట్స్ వెరీ బ్యాడ్. వాట్ డు యూ సే? నీతి, నిజాయితీ? ఏ మిస్టర్, లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నోబడి నోస్ హౌ లాంగ్ ఎగో, సో మెనీ పీపుల్ టాక్ 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 నీతి నిజాయితీ, బట్ నో యూస్. యు టేక్ రామాయణ, దశరథ ఓల్డ్ కింగ్, హీ గాట్ 3 వైవ్స్ 4 సన్స్. లాస్ట్ వైఫ్ డిమాండెడ్ దశరథ రామ గో టు ఫారెస్ట్. హీ సెంట్. ఓకే, రామ సీత విత్ లక్ష్మణ వెంట్ టు ఫారెస్ట్, ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్. Then magic jinka entered. Rama went to catch magic jinka this side. Ravana entered this side, took Sita. Not it, other's wife. Then where is Niti Nijayati? Now you take Mahabharata. Here also Pandavas gone to forest. Of course, 13 years open, 1 year underground. Faced so many problems. Still, Kauravas not given Rajyam. Where is Niti Nijayati? But same Ramayana, same Mahabharata, with the same subject. Of course, actors change. TV serial came. What is the result? Producer got money. That means only profit and loss. That's all. Ganti enduku vaya? Mana muchade iskuradu. నువ్వు నా తాన 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు, మరి నిన్ను నేను ఎట్లా చూసుకుంటున్నా? బిడ్డ తీరిన చూసుకుంటున్నానా లేదా? మరి కష్టంటుంది. ఏకదం వచ్చినావు, కార్ చేతిలో పెట్టినావు, పోతానంటున్నావు. వేర్ ఈజ్ స్వామి భక్తి, నీతి, నిజాయితీ? ఒప్పుకుంటున్నాను గురు. నువ్వు చెప్తావు పెళ్లి చేసుకోవద్దు చేసుకోవద్దు అన్నావు, మనం వినలేదు. ఏం చేస్తావు ఇప్పుడు? అనుభవిస్తున్నాను. నమస్తే సుబ్బారావు. నర్సింగ్, నువ్వెక్కడ? రావు సాబ్ మన ఖాస్ దోస్తు, నన్ను కూడా పార్టీకి పిలిచిండు. ఇంకేం సమాచారాలు? అరే ఏం లేదన్నా, పెళ్లి పనుల మీద బిజీగా ఉన్నా నేను. నీ పెళ్లి? నా పెళ్ళి అన్న, మా మేనల్ ఉంది. ఆడెప్పుడు చూడు అవాడ తిరుగుతూనే ఉంటాడు. కొన్ని రోజులు క్యాంటీన్ లో పనిచేస్తా అంటాడు, కొన్ని రోజులు ఎలక్ట్రీషియన్ అవుతా అంటాడు. అందుకే అని పెళ్లి చేస్తే సుధరించిపోతాడు అన్న. ఎప్పుడు చూడలేదే. అరే చూసినా నన్ను, ఒక రోజు కల్పించినా కూడా నీతోటి. అరే యాదగిరి పిల్లరా. అప్పుడు ఏమైందంటే డాన్సర్లు చేయించి ఊరి ఫుల్ పరేషాన్ అయింది. చిత్రరా పేరు మస్తు లడికి, థియేటర్లో పోరిన చూసాను చూడరా, ఈ అమ్మాయి ముందు వేస్ట్ చీజ్ అంటే చీజ్ రా. ఫుల్ పరేషాన్ ఉండి అరే నేను చేస్తా అని చెప్పిన షాక్ తింది, ఫుల్ షాక్.
అరే మన సంగతి తెలియదు కదా, ఒక ఊపు ఊపిననుకో రాదు. కానీ నువ్వు ఏమన్నా చెప్పు గిరన్న, గా పూరాడిందే మస్తాడిందనుకో రాదు. మస్త్ లైన్ ఇద్దామనుకుని ట్రై చేసినా, కానీ దుర్గాన్ని వాళ్ళ బాగున్నాడు సిటీలా కత్తర్ నాకు రౌడీ. ఏమన్నా కిందికి మీదికి అయిందనుకో మన బొక్కలు ఎక్కడ ఇరిగితేనే సైలెంట్ అయిపోయినా. కానీ రాజన్న పూరి మాత్రం కుంబాట్ చాంద్కి టుకుడా అనుకోరాదు. నేను ఏం చేస్తాం నా సిబ్బలే చిత్ర ఏ గ్యవార పనులన్నీ మస్తు చేసినామన్నా, లైఫ్లో సెటిల్ కావాలరా భయ్. యాదగిరి మామ పిలుస్తుంది. అరే యాదగిరి, సుబ్బారావు సార్ గుర్తుపట్టారా? ఇది మన సుబ్బారావు అన్నారా? ఇది మా మేనల్లుడు, 18th కి పెళ్లి ఫిక్స్ చేశాం. విన్నావా గురు? గురు గురు నెక్స్ట్ మంత్ 18th ఈ అబ్బాయి పెళ్ళంట. అరే కాడిరా. ఓకే, 20 years బ్యాక్ సేమ్ టైప్ ఆఫ్ కార్, నేమ్స్ డిఫరెంట్. 2 weeks హ్యాపీ, దెన్ స్టార్టెడ్ స్ట్రగుల్. వై? సారీ, లాంగ్వేజ్ ప్రాబ్లమా? ఎందుకు పెళ్లి చేసుకున్నా? ఐ క్వశ్చన్ ఆన్సర్. అరే ఎందుకంటే అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. Wondering, catch it. In 1972, same type of cards printed. Names different. Kanki Padu. A small valise. Marriage looking serene. I want to see the girl's face. Not possible. Why? Pelli kudrata kochunde. What if father mother liked my agree cards printed? 2 weeks happy. First week training, second week practicals, third week he started training to me, then started struggle. 2 weeks happy, third week cards name deleted. Sorry, language problem kada. Divorce velakulo. Don't ring, catch. Now brain change. Enter the dragon. Love marriage. No marriage lookings. Only things. Parts. She sees. I see. I go for ice cream. She. You like ice cream? Yeah. I do like ice cream. She. You like Chiranjeevi movie? Yeah, why not? Oh. I like Siru, 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 Siru. Chidu, you like motorcycle riding? Ah, yeah. I do like very much back sitting. Okay. Use same, taste same. Card printed. Gents name same, ladies name change. 2 weeks. 2 days. Happy. Third day, start the struggle. Why? Use him, taste him, rules frame. No smoking, no drinking, no late coming, no outgoing, no fathers, no mothers, no parking at all. Sorry, I'm a man. He man, yeah. Disagreed. Return of the dragon. Name deleted. That's all. సరే ఏమన్నా, పిల్లగాడు పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు భయపెట్టిస్తున్నావు.
ఏదో కుర్రాడు డేంజర్ లో పడుతున్నాడు, అందుకే సలహా ఇచ్చాను. వచ్చేస్తాడు వచ్చేస్తాడు, కనక మొక్కలు తీసుకొచ్చేస్తాడు రామయ్య రాజేంద్రుడు రా. డబ్బుమూట్లేవయ్యా, ఏను కడుపులో ఉన్నాయి. ఏను కడుపులో ఉంటాం ఏంటయ్యా? అంటే మా గురువుకి అదృష్టం ఏను షేప్ లో వచ్చిందన్నమాట. అంటే మీకు లాటరీలో వచ్చింది డబ్బు కాదా? ఏనుగా నా దండ నాకు ఇచ్చేసాయి. అసలేం మీరు బేవరసగాళ్ళు, మీకు తోడు ఒక ఏనుకో పిల్లో కాదే ఏనుగు. కుదరదయ్యా, ఏనుగు నా కాంపౌండ్ లో అడుగు పెట్టడానికి కుదరదంటే కుదరదు. కుదరదంటే ఎలాగండి? ఎలా కూడా కుదిరించుకోదు. కుదరదు కుదరదు కుదరదు. ఏమండి? ఏంటి ఏనుగంటే వినాయకుడు. ఇంటి ముందుకు వచ్చిన ఏనుగుని ఇంట్లోకి రానిపోతే ఇంట్లో నుంచి పీని వెళ్తుంది. ఇదే నా శాపం. అవుతావని పిల్లి శాపం వచ్చిన అక్కడ మాడ. హలో, కాసేపు మీ టంగ మడిచిపెట్టి జేబులో పెడతారా? కావాలంటే మా గజేంద్రుడు కూడా అద్దె తీసుకోండి, కానీ ఒక్కటే కండిషన్, దాని పేడ మాత్రం అడగదు. అదంతే, అద్దె కావాలంటే ఎంతైనా ఇస్తాను, దాని పేడ మాత్రం సచ్చినా ఇవ్వను. ఏనుగు పేడ మాత్రం అడగద్దు అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమిటయ్యా సీక్రెట్ రహస్యం? అమ్మో, నేను చెప్పను, నేను చెప్తే నేను చంపేస్తాడు. నువ్వు చెప్పకపోతే నీ చెప్పు పెట్టి నేను కొట్టుకుంటా. కొట్టుకోవచ్చు, చెప్తాను. ఏనుగు పేడతో వ్యాపారం చేసి కోటీశ్వరుడు అవుదాం అనుకుంటున్నాడు. ఏనుగు పేడ ఎవడ కొట్టాడు? రాకెట్ నడవాలంటే ఇంధనం ఏమిటి అనుకున్నారు? ఏనుగు పేడ. కంప్యూటర్లు తయారు చేయాలంటే అందులో ఏం వాడతారనుకున్నారు? ఏనుగు పేడ. మీకు అర్థమైపోయింది, ఏనుగు పేడకి విదేశాల్లో యమగిరాగ్గా ఉంది. కిలో 10,000 పెట్టుకుంటారు. ఆల్ ఎలిఫెంట్ పేడ 100 kgs. యు మీన్ 1 quid? కమ్ ఆన్, టేక్ 10 lakhs. 10 lakhs. 10 lakhs. 10 lakhs. కొట్లింగారు, ఏంటి ఏనుగు పేడ కొట్టేసినట్టు కోటేశ్వరుడు అయిపోయినట్టు పగటగల్లగానికి అంటున్నారా? నేను అట్లాంటి వెళ్ళండి కాదయ్యో. డబ్బు మూటలు ఏవి అంటే ఏనుగు పట్టణం ఉన్నాయి అన్నాడు. అసలు రాసి ఇదనమాట. మిస్టర్ కోట్లింగం, ఏమిటండి ఇదంతాను? మీకు కుదరదంటే చెప్పండి, మేము వేరే ఇల్లు చూసుకుంటాం. ఎందుకు కుదరదు బాబు? తప్పకుండా కుదురుతుంది. ఏనుగంటే ఏమనుకున్నావు? కుబేరుడు, వినాయకుడు. వినాయకుడు ఏంటంటే పిచ్చి చూపు చూసుకుంటుంటా. ఈ రాజేంద్రుడికి ఈ గజేంద్రుడికి ఆర్తి లోపల తీసుకెళ్ళా. ఎరా, మన గజేంద్రుడు ఏంట్రా నాన్ స్టాప్ జరుగుతున్నాడు? మనం అంటే మంచినీళ్ళతో కడుపు నింపుకున్నాం, పాపం వాడికి ఆకలేసినట్టుంది. మనకే ఫుడ్ లేదు, మనం వాడికేం పెడతాంరా? ఈ రోజు గజేంద్రుడికి కూడా మంచినీళ్ళు పెట్టేద్దాం. అంతేనా? పట్రా. సారీ గజేంద్ర, ఇవాళకి మమ్మల్ని క్షమించు. రేపు నీకు గ్యారంటీగా ఫుడ్ పెట్టించే బాధ్యత నాది, కాబట్టి ప్రస్తుతానికి మంచినీళ్ళే వెలగపడలనుకో, ఈ మంచినీళ్ళే చెరుగ్గడలనుకో, ఈ మంచినీళ్ళే పంచపక్ష పరవాణాలనుకో. తాగు. అల్లుడు, ఏంటి తలుపు కొడుతుంటే తీయట్లేదు? అప్పుడు ఎక్కేసిందే? అప్పుడే ఎక్కుదల్లుడు, ఇంకా రిబ్బన్ కూడా కట్ చేయిందే. అయినా నువ్వేంటి ఎలా వచ్చావు? నీ కంపెనీ ఇద్దామని. నా కంపెనీ? నీ కంపెనీలాక ఎక్కడ వచ్చావు? నిన్న చెప్పచ్చు కదా. అవును మావే, నాకు ఎప్పటి నుంచో డౌట్, అసలు పక్కన ఎవరు లేకుండా మందలు తాగుతావు? ఈ ఒంటరి తాగుడు వెనకాల ఒక తుంటర ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏంటి? మీ అత్తయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్తలో ఒక నైట్ 4 పీకేసి ఒంటరిగా తాగలేక 2 glasses పట్టుకుని మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇవి కంపెనీ ఇస్తావా అని అడిగాను. ఇచ్చిందా? ఇచ్చింది, కంపెనీ కాదు విడాకి. అందుకే అప్పటి నుంచి నేను ఎవరిని కంపెనీ అడగట్లేదు. చీర్స్. చీర్స్. అసలు ముందు ముహూర్తం బ్యాడ్గా ఉంది ఇవాళ. ఎవరు కావాలి? మా బావమూర్తి సుబ్రహ్మణ్య గారు ఉన్నారా? లేరండి. పోనీ తాగుబోతు సుబ్బిగాడు ఉన్నాడా? ఉన్నాడండి. జోకులు ఆపు. ఏం చేస్తున్నా? మా బావ ఊహించింది. తమరేంటి ఎలా వచ్చారు? మా బావమరి దూహించింది.
ఆగు బావా, ఇక్కడ కూర్చోవద్దు బావా. ఏ అది వాస్తు బాగాలేదు. మందాగడానికి కూడా వాస్తా? ఏడిసినట్టే ఉంది. ఈ గ్లాస్ ఎవరిది? నాది. మరి అది ఎవరిది? ఇది నాది. అంటే డబ్బులు సార్తావా? ఏంట్రా రా తాగేస్తావా? లేదే సోడా కలిపాను. ఏం కలిపావు? అంటే వాడు కొంచెం స్ట్రాంగ్ గా కావాలంటే నువ్వు తక్కువ కలిపాను. వాడెవడు? నేనే నీ బామ్మర్ని. లైట్ గా ఉంటే చిక్కేదేమోనని సేఫ్టీకి స్ట్రాంగ్ తగ్గ ఒకటి అక్కడ పెట్టాను. ఏం కలిపావు? వాసన పడుతుంది ఎండ్రిలాగా. సోడా కలిపా. ఓపెనర్ ఏది? ఇక్కడ ఎక్కడో పెట్టాను. ఉండు. చెప్పులు చేయబాక, అబ్బాయి పడుకుని ఉన్నాడు. నిలబడే ఉన్నాడు. వా, తాగుబోతు మాటలు మాట్లాడు బాక. వాడు కింద గదిలో పడుకుని ఉన్నాడు. అయినా వాడి గురించి నీకేం తెలుసురా? వాడు ముత్యం, వజ్రం, వైఢూర్యం. వేణు మీద నీకు ఇంత మంచి ఇంప్రెషన్ ఉందని నాకు తెలియదు బావా. అస్సలు మా వాడికి పబ్లిక్ లో ఎంత ఇమేజ్ ఉందో నీకేం తెలుసురా? ఆ డిగ్రీ 3 ఏళ్ళు చదివాడా? అవును. మరి ఆ 3 ఏళ్లలోనూ మరి కాలేజీకి ఎన్నిసార్లు అనుకుంటున్నావు? ఒకే ఒక్క రోజు, అది కూడా ప్రిన్సిపల్ నాకు పర్సనల్ గా ఫోన్ చేసి, బాబా ఒక్కసారి మీ అబ్బాయిని కాలేజీ పంపించండి, అడితే ఒక్క ఫోటో తీ పంపించేస్తాను అన్నాడు. సరే బోరా అన్నాడు. వెళ్ళింది ఒక రోజేనా? కానీ అడు 4 సబ్జెక్టులే తప్పాడు. నిజమా బావా? అదే ఇంకోటి ఉంటే టోటల్ గా తప్పేవాడు. కరెక్ట్. అంతెందుకురా, మా వారికి ఉన్నటువంటి సోషల్ స్టేటస్ కి ఇంకోడికి అయితే రోజుకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది, మరి మా వారికి ఏడాదికి ఒక్కతే గర్ల్ ఫ్రెండ్. అయిపోయినట్టుందిరా. అయినా నా కొడుకు కొన్ని రూల్స్ పద్ధతులు మనిషిరా. థ్యాంక్స్. పెద్దోట్లే బేరర్ అన్నా, నీ పుట్టినరోజు నాకు మందు పట్టి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. నీ పుట్టినరోజు, నీ నోములు పండిన రోజు. మేళమాపురా, అసలు జనం మందులో ఉన్నారు, మొహం పగలు కొడతారు. అది వచ్చాడు ఏం కావాలి చెప్పు. చూడు బాబు, మా అన్నకు మెక్డోల్ బ్రాండీ చిన్న స్మాల్, నాకు స్కాచ్ లార్జ్. మా అన్నకు అందులోకి మామూలు వాటరు, నాకు బిస్లరీ సోడాలు 2 పట్టరా. మా అన్నకు నంజుకోవడానికి నిన్నటిదేమైనా మిగిలిపోయింది ఉంటే 1 రూపాయి బూందీ, నాకు మాత్రం ఫ్రెష్ చికెన్ 65 పట్టరా బా. ఓకే సార్. ఇదిగో బాబు నువ్వు ఉండు, అయ్యే వద్దు. కానీ నువ్వేమనుకోకు, నేను మళ్ళీ పిలుస్తాలే. అదేంటన్నా? ఏంటన్నా? తమరికి ఇవన్నీ తీసుకోవడానికి తమరు నాకంటే ఎందులో గొప్ప అండి. అన్న, ఎవడి లెవెల్ ఆడుకుంటదిలే గానీ, అయినా బర్త్డే పార్టీ చేసుకొచ్చిన నీలా అవమానం చేయడం బాగోలేదన్నా. నీ పార్టీ అలాకొకటి. సరే ఓ పని చేద్దాం రా. చెప్పు. నీకు నాకు చిన్న పందెం. అందులో నువ్వు కనుక గెలిచావు అనుకో, నీకు స్కాచ్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, మటన్ ఆడితో పాటు సరిగ్గా నీకు మళ్ళీ ఉంటుంది చూడు, దాని మాంసం కూడా పెట్టిస్తా. నేను చేత్తో చేసే పని నువ్వు కాల్తో చెయ్యాలి. హలో, నమస్తే. నమస్తే. హలో, నమస్తే. ఎంత పొగరా నీకు, ముందు తల పెట్టినా. అన్నా అన్నా, ఏంటన్నా తగ్గుతున్నావు? టీవీ కానీ చేయగా ఏమైనా వచ్చిందా? సరే గాని, ఈ జనానికి అప్పు కావాలంటే తిరుపతి గుడి చుట్టూ తిరిగినట్టుగా నా ఇంటి చుట్టూ గుడ్డు 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 గుడి మంది తిరుగుతారు కదా. మరి ఇప్పుడు నాకు ఒంట బాగాలేదు, ఒక్కడ కూడా చుట్టానికి రాలేదట్రా. పిచ్చన్న, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లా, నీదాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్నా పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ? జరంగా ఉన్నప్పుడు జోకులు అయిపోక. జోక్ కాదన్నా, నిజం. 300 ఇలా కొట్టు, దాంతో నీ ఫోటో తయారు చేయించి అపోలో హాస్పిటల్ సెంటర్ లో పెడతాను. దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడకపోతే 1 సంవత్సరం పాటు నీ దగ్గర ఫ్రీగా ఉద్యోగం చేస్తానన్నా. అంతేనట్టవా? నేమీ తొట్టు.
చేస్తారు కానీ ఇదిగా తీసుకో తీసుకో. అలాగా పనిలో కనుక ఏమన్నా తేడా వచ్చిందో ఆ సెంటర్ లో ఉండేది నా ఫోటో కాదు, నిన్ను చంపి నీ శిలా విగ్రహం పెడతా. మాటలద్దు, రేపు పొద్దున అపోలో హాస్పిటల్ సెంటర్ కి వెళ్ళి చూసుకో, అప్పుడు మాట్లాడు. ఓకే ఓకే. కొట్టేసి చింపాంజీ కంటే నేను దెబ్బ కొట్టలేదు కదా. అక్కడ జనం క్యూలు నుంచున్నారటి, మన అభిమానులు ఉంటారు. ఏం వేస్తారు, ఎలా ఉంది మన పొట్ట? ఏంటే అదే ఎలా ఉందన్న మన పబ్లిసిటీ? వెరైటీగా ఏర్పాటు చేశా, కత్తిలా ఉంది కదా. అన్న ఒక పని చెయ్యన్న, వదిన ఫోటో కూడా ఇచ్చావు అనుకో, స్త్రీలు అనే చోట అంటిచ్చేస్తాను, ఫ్యామిలీ పబ్లిసిటీ అదిరిపోతే. ఆ చేత్తోనే నీ ఫోటో కూడా ఇచ్చావు అనుకో, స్త్రీలు పురుషులు కాని వాళ్ళ చోట ఉంటుందే అక్కడ అంటిస్తా. చూడండి ఎస్పీ గారు, జ్వాలా పత్రిక ఆఫీస్ ధ్వంసం పట్ల మీ అభిప్రాయం? వెల్, నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇన్ఫాక్ట్ బాధ్యత గల పౌరులు ఎవరైనా ఆ పనే చేస్తారు. పైపెచ్చు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. దాని వెనకాల పెద్ద మనిషి హస్తం ఉందంటున్నారు, దానికి మీరేమంటారు? నో, నెవర్. ఇది తీవ్రవాదుల పని అంటాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, తీవ్రవాదులే. నా ఇంట్లో నా పిల్లలు లంగా కాలిపోయినా, నీ ఇంట్లో నీ అండర్ వేరిపోయినా దానికి కారణం తీవ్రవాదులే అంటాడు ఎస్పి. అయినా నువ్వు ఈ ఉద్యోగంలో చేరే ముందు న్యూస్ పేపర్లు, అందులోనూ పాప న్యూస్ పేపర్లు బాగా స్టడీ చేయాలి. సీ దిస్. ఈ హస్తమే పత్రికాఫీస్ని మంట కలిపేసింది. ఇంతకీ ఎవడ్రా ఈ బాపినడు? సర్వాంతర్యామి. అవసరం వస్తే ఆంధ్రదేశాన్ని ఆవకాయ ముక్కల్లా తరిగేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయగల మేధావి. అయినా మనకన్నా ఎక్కువ జీతం తీసుకునే మన బాసే వీళ్ళు తీవ్రవాదులు అంటుంటే మనకేలా సోదరా? బాపినీడు జిందాబాద్.
పేద పిల్లలకు అన్నం పెడుతున్న పేద బాపినేడు. మురికి వాడలు శుభ్రం చేస్తున్న మురికి బాపినేడు. అడుగు వర్గాల కోసం బడుగు బాపినేడు. రక్తదానం చేస్తున్న రక్త బాపినేడు. కుక్క నెత్తురో నక్క నెత్తురో ఎక్కించండి గాని మా బాపినుడి నెత్తురు మాత్రం వద్దండి బాబు, మీకు దండం పెడతాను. బోరు కొడుతున్న బోరు బాపినేడు. లైఫ్ స్కెచ్ చచ్చిన తర్వాత బతుకుండే మన జీవిత చరిత్ర. బాపినేడు మరణం ఎప్పటికొస్తుందో? ఏంటి చావా? పార్టీ టికెట్ రా. మా తాత ట్రై చేశాడు రాలా, మా అయ్య ట్రై చేశాడు రాలా, ఇప్పుడు నేను వేరే రూట్ లో వస్తున్నా. దుబాయ్నమా, మా సారా సత్తి గారు వచ్చేసాడు. నానా మన సారా కలెక్షన్ పొజిషన్ ఏంటన్నా? చాలా డల్ అండి. అంటే జనం సారా తాగడం మానేసి కులస్తీర్థంగా తాగుతున్నారేట్రా? రేట్లు పెంచాం కదండి. అంత మాత్రానా? అలవాటు పడ్డోడు మానేస్తాడట్రా. చూడు, ప్రతి తాగుబోతికి ఆస్తున్నా లేకపోయినా తాలుంటది, దాని మేళలో తాలుంటది. ఆ తాలి తాకట్టెట్టుకుని ప్యాకెట్లు పంచడరా. అర్రర్రే, మా కత్తులు కుమారు కూడా వచ్చేసాడు. ఏనానా నార్త్ కత్తులు పంపించేశారా? ఒక లోడ్ వెళ్ళిందండి. ఒక్క లోడ్ వెళ్ళిందా? ఇన్నాళ్ళు కత్తులు తయారు చేస్తున్నారా, కాకర పువ్వు బొత్తులు తయారు చేస్తున్నారా? సర్లే, కనీసం నాలుగు బొళ్ళు నాటుబాంబులన్న పంపండి. అక్కడున్న రౌడీలు మాత్రం ఎన్ని రోజులు ఖాళీగా ఉంటారు? అసలే ఎలక్షన్ టైము. అరే మా ఢిల్లీ ఏజెంట్ కూడా వచ్చేసాడు. నానా ఢిల్లీ కబుర్లు ఏంటన్నా? ఈసారి మన సీటు పలుకుబడి గలవారికి అనుభవం గలవారికి ఇవ్వాలనుకుంటున్నారండి. అయితే ఆ సీటు మందే. నేషనల్ పర్మిట్ లారీ లాగా 5 రాష్ట్రాలకి సారా కాంట్రాక్టర్ని ఒంటింట్లో కూరగాయలు దొరుకునే కత్తిపేడ దగ్గర నుంచి ఒంగుని పేల్చే బాంబు దాకా తయారు చేసేవాడిని. వీటన్నిటికీ తోడు ఎడిషనల్ క్వాలిఫికేషన్ మన ఆధ్వర్యంలో 600, ఓన్ హ్యాండ్ మీద 100 మాటలు చేసిన. ఎంతకంటే పొలిటికల్ లీడర్కి క్వాలిఫికేషన్ ఇంకేం కావాలయ్యా? ఇంకా సీట్ ఎక్కడ పోతే ఆ సీటు మందే. జయము నిశ్చయమురా, భయము లేదురా, చంకు గొంకు లేక ఇంక గద్దెనెక్కరాంట్రీకి కంత పెట్టబోతున్న కంట్రీ బాబినీడు. నానా చెప్పండి, ఏమైందిరా నీకు? అలానే నిన్ను ఒకటి చేయడం ఎలా అని తలకిందులుగా తపస్సు చేస్తున్నావు మామా. నీకేమైందిరా? బుర్రలో ఆలోచన గెలుకొడుతున్నారు మామా. నీకు అయ్యి బాబాయ్, బుర్ర హీట్ ఎక్కిపోయి తల్లలోంచి పగులు చేస్తున్నాయి బాబాయ్. వెరీ బ్యాడ్. మామా చూపా బైడియా. ఏంట్రా? బంగారు ఒప్పుకున్నావు అనుకో, నీకు ఒకలే దొరుకుతుంది. అదే నువ్వు వెళ్ళి సముద్రంలో బుడుగులు మునిగా అనుకో, భోళ్ళ నెలలు దొరుకుతాయి. అంటే ఏంట్రా? నన్ను సముద్రంలో దూకి చచ్చిపోమంటావా? అది కాదు మామా, లవ్ లో ఫెయిల్ అయితే నెక్స్ట్ పదే కదా అని. షట్ అప్. నేను ఎలాగైనా అలా దక్కించుకోవాలి. నేను ఏదో విధంగా బంగారు ఇంట్లో మకం పెట్టి బంగారం గడ ఆగిపోయింటే తెలుసుకోవాలి. అయితే ఇంకే ఒంటరిగా చేరిపో. పోనీ చోటమాలిగా జాయిన్ అయితే మాము తర్నింగ్ ఎట్లా? అయ్యి బాబాయ్, నువ్వు కొట్టినట్టు చెప్తాను. సర్లే చెప్పాడు. డ్రైవర్గా అయితే అయిపోయిందా? కరెక్ట్, డ్రైవర్గా చేరతాను. డ్రైవర్గా చేరితే ఇటు బంగారంతోనూ అటు అలతోనూ క్లోజ్గా మూయే అవకాశం ఉంటుంది. అది కరెక్ట్గా చెప్పవరా. కానీ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ డ్రైవర్ ఉండుంటే ఆ డ్రైవర్ని ఉద్యోగంలోకి మనిపిస్తే ఎలా? సంగతి నా కుదిరేంట్రా, నేను పోస్టల్ కోచింగ్ లో హిప్నాటిజం నేర్చుకున్నా, అది ఆ డ్రైవర్ గారి మీద ప్రయోగిద్దాం. గుడ్ ఐడియా. నువ్వు హిప్నటైజ్ అయ్యావు. అయ్యాను. నీకు నా మాటలు తప్పితే వేరే ఏవి వినిపించడం లేదు. నువ్వు నా మాటలు నమ్ముతున్నావు. నమ్ముతున్నావు. నువ్వెవరో నీకు తెలుసా? తెలీదు. నేను చెప్పనా? నువ్వు ఒక కోటీశ్వరుడి బిడ్డవి. బంగారం నీ అమ్మా నాన్నలను చంపేసి నీ ఆస్తంతా కొట్టేశాడు. అయినా వాడి ఆశ తీరక నిన్ను వాడి దగ్గరే డ్రైవర్ గా పెట్టుకున్నాడు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తావు? రెచ్చిపోతాను. రెచ్చిపో. రైనాగు
పోసావు. ఈ భండారం బయటపడింది భూషణం, నువ్వు దైవంతో సమానమైన నా తల్లి తండ్రుల్ని దారుణంగా కిరాతంగా హత్య చేశావు. ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదండి. చేమకు కూడా అపకారం చేయని నేను హత్య చేయటువంటి ఈ బంద అంతే కాదు, మా ఆస్తంతా కాజేశావు. అప్పటికి నీ కక్ష తీరక నీ దగ్గర నన్ను డ్రైవర్ గా పెట్టుకున్నావు కాదు భూషణం. మళ్ళీ అదే తప్పుడు కొత్తకొస్తావు. మా పేరు బంగారం అయితున్నా, పేరు మార్చుకుంటే మాత్రాన పులి లేడీ కాదు, పాము కప్ప కాదు. ఒరే సెక్రటరీ, ఖాయంగా పిచ్చెక్కిందిరా, మెడబెట్టి బడికి అంటే. అలాగే సార్. నీ అమ్మకడు మన ఆండే కొడతా ఉంటారా, నిన్ను ఉద్యోగం నుంచి పిక్కేసా. నువ్వేంటి నన్ను ఉద్యోగం నుంచి పిక్కేసేది, నేనే వెళ్ళిపోతున్నాను. వదిలిపోయింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఓనర్లు డ్రైవర్లు అవుతారు, డ్రైవర్లు ఓనర్లు అవుతారు. నీ సంగతి ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తా. బస్ సార్, సందేహం లేదు, గ్యారంటీగా వీడికి మెంటలే. ఆడికి మెంటల్ సరేరా, మనకి ఇప్పుడు డ్రైవర్ లేడే. డ్రైవర్ బాబు డ్రైవర్, మంచి కారు డ్రైవర్, ఆలస్యించిన ఆశాభంగం, త్వరగా రండి కోల్కపోండి. ఉద్యోగం ఇచ్చేవాణ్ణి నేను కాబట్టి నువ్వు పనికొస్తావో లేదో అని ఎగా తెగా చూశాను. అవును, నువ్వు నన్ను ఎగా తెగా చూస్తావేటి? ఉద్యోగం చేసేవాణ్ణి నేను కాబట్టి నేను ఉద్యోగం చేయడానికి మీరు పనికొస్తారో లేదోనని నేను కూడా ఎగా తెగా. ఇదేంట్రా కొత్తగా ఉంది? అదంతే, నేను మీ దగ్గర ఉద్యోగం చేయాలంటే మీ ఆస్తి వివరాలన్నీ కావాలి. మీకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, వాటి విలువ ఎంత? మీకు దగ్గర ఎంత పొలమో ఉంది, వాటి విలువ ఎంత? మీకు దగ్గర ఎంత క్యాష్ ఉంది, బరువు ఎంత? మీకు ఎన్ని కార్లు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి? వారే మీ కుతూహలం తగలయ్యా, నా ఆస్తి వివరాలు మీకెందుకయ్యా? నేను ఉద్యోగం చేయాలంటే మా ఓనర్ అట్లీస్ట్ కోటి ఇష్టడై ఉండాలి. నాకు లక్షలు కోట్లు ఫారిన్ కార్లు తప్ప ఏవి అనవు. నువ్వు నాకు నచ్చావయ్యా. ఫారిన్ కార్ అయితే జీతం లేకపోయినా పనిచేస్తాను. ఇప్పుడు ఇంకా బాగా నచ్చావు. అవును, ఈ గ్యాంగ్ ఎవరు? మా సెక్రటరీలు. కోటీశ్వరుణ్ణి, నాకే ఈ ఒక్క సెక్రటరీ ఉంటే కారు డ్రైవర్వి, నీకు ముగ్గురు సెక్రటరీలు ఉంటాయా? అదే మన లెవెలు. రే పొద్దున మీరు మీ డ్రైవర్కే ముగ్గురు సెక్రటరీలు ఉన్నారని చెప్పుకుంటే మీకెంత దర్జా, ఎంత అది, ఎంత ఇది. ఇప్పుడు నాకు ఇంకా బాగా నచ్చావయ్యా. నాకు ఉత్తర పని చేయించి కూడా అస్సలు ఇష్టం ఉండదు. అంతే అంతే, అందుకే నెలకి పందిస్తా, ఉద్యోగం చేరిపో. అమ్మో మా రాజు రండి బాబు, మీరు మా బాస్కి మీరు నెలకి 100 ఇస్తే మీ బట్టలన్నీ ఫ్రీగా ఉతుకుతాడు. అత్తగా? అంతేనా, అంట్లో కూడా తొంతాడు. అత్తగా? ఇంకా మీ ఇంట్లో ఉండ. అత్తగా? మీ కాళ్ళు కూడా పడతాడు. సెక్రటరీ కారు తాళాలి, కారు క్లీన్ చేస్తాడు. ఇదిగా. ఓకే సెక్రటరీలు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. సార్ వీటికి వెళ్ళరా చెప్తాను. సెక్రటరీ ఆ పిక్చర్ పోతే పోయారు గాని మనకు మంచి డ్రైవర్ దొరికాడరా. ఆ భీముడుగా డబ్బులు ఎగ్గొట్టాడు రా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆడి దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే అది ఉండాలన్నా. అదంటే? అదంటే కిడ్నీ. వారిని అబ్బా దీని మెదడంటారా, కిడ్నీ కింద ఉంటది. ఆ మాత్రం తెలుగు మాకు తెలుసు, జపాన్ భాషలో మెదడిని కిడ్నీ అంటారు. నాన్న తమరికి జపాన్ భాష కూడా వచ్చా? ఎస్. మరి జపాన్ భాషలో కిడ్నీనే ఉంటారు నాన్న? అతన తురితి. ఏంటే? అతన్న తురితి తొట్టిలో కొడితి. నీ అబ్బా అన్ని భాషలు వచ్చిన పోజ్ కొట్టబాక. ఏదో నీ పక్కన సంచి చేసుకుని తిరుగుతున్నాను కాబట్టి పబ్లిక్ కి వెదవలా కనపడుతున్నాను. లేకపోతే మన కిడ్నీ పవర్ నీకేం తెలుసు అన్న? ఆహా, అంత పవర్ఫుల్ కిడ్నీయా బాబు? ఏది దాని పవర్ అంటే ఒక్కసారి ఊరికి విసురుతామండి. మందంత పందేల పద్ధతే. ఎంత? 10. నువ్వు 10 అయితే నేను 100. 100? పద విసురుతా. అన్నా నేను ఇప్పుడు ఈ నీళ్ళలోకి దిగి ఏమి చేస్తే నువ్వు నేల మీద ఉండే చేయాలి. కొంపదీసి సన్నాసి గారు గాల్లో ఏదమంటాడా? ఏడికి అంత కిడ్నీ ఎక్కడది, బ్రెయిన్ ఎక్కడది? ఓకేరా. ఓకే జై ప్రజనగ బలి. Thank you.
కదరా వందిస్తా. అన్నా నీ పుట్టినరోజు నాకు మందు పట్టిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. నీ పుట్టినరోజు, నీ నోములు పండిన రోజు. మేళమాపురా, అసలు జనం మందులో ఉన్నారు, మొహం పగలు కొడతారు. అది వచ్చేది ఏం కావాలి చెప్పు. చూడు బాబు, మా అన్నకు మెక్డోల్ బ్రాందీ చిన్న స్మాల్, నాకు స్కాచ్ లార్జ్. మా అన్నకు అందులోకి మామూలు వాటరు, నాకు బిస్లరీ సోడాలు రెండు పట్టరా. మా అన్నకు నంజుకోవడానికి నిన్నటిదైనా మిగిలిపోయింది ఉంటే ఒక్క రూపాయి బూంది, నాకు మాత్రం ఫ్రెష్ చికెన్ 65 పట్టరాపా. ఓకే సార్. ఇదిగో బాబు నువ్వు ఉండు, అయ్యే వద్దు కానీ నువ్వేమనుకోకు, నేను మళ్ళీ పిలుస్తాలే. అదేంటన్నా? ఏంటన్నా? తమరికి స్కాచ్ చిల్లీ చికెన్ బిస్లరీ వాటర్. ఎస్ సార్. ఇవన్నీ తీసుకోవడానికి తమరు నాకంటే ఇందులో గొప్పవాళ్ళండి. అన్నో ఎవడి లెవెల్ ఆడుకుంటదిలే గానీ, అయినా బర్త్డే పార్టీ తీసుకొచ్చిన నీలా అవమానం చేయడం బాగోలేదన్నా. నీ పార్టీ అలాకొకటి. సరే ఓ పని చేద్దాం రా. చెప్పు. నీకు నాకు చిన్న పందెం. పందెం? అందులో నువ్వు కనుక గెలిచావు అనుకో, నీకు స్కాచ్ చికెన్ ఫిష్ ఫ్రాన్స్ మటన్ ఆడితో పాటు సరిగ్గా నీకు మళ్ళీ ఉంటుంది చూడు, దాని మాంసం కూడా పెట్టిస్తా. నేను చేత్తో చేసే పని నువ్వు కాల్తో చెయ్యాలి. హలో, నమస్తే. నమస్తే. హలో, నమస్తే. ఎంత పగరా నీకు, ముందు తల పెట్టినా. అన్నా అన్నా, ఏంటన్నా తగ్గుతున్నావు? టీవీ కానీ చేయగా ఏమైనా వచ్చిందా? సరే గాని ఈ జనానికి అప్పు కావాలంటే తిరుపతి గుడి చుట్టూ తిరిగినట్టుగా నా ఇంటి చుట్టూ గుడ్డు 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 గుడి మంది తిరుగుతారు కదా. మరి ఇప్పుడు నాకు ఒంట బాగాలేదు, ఒక్కడ కూడా చుట్టానికి రాలేదట్రా. ఒరే పిచ్చన్నా, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లా, నీ దాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్నా పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ? జరంగా ఉన్నప్పుడు జోకులు అయిపోక. జోక్ కాదన్నా, నిజం. ఒక 300 ఇలా కొట్టు, దాంతో నీ ఫోటో తయారు చేయించి అపోలో హాస్పిటల్ సెంటర్ లో పెడతాను. దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడకపోతే సంవత్సరం పాటు నీ దగ్గర ఫ్రీగా ఉద్యోగం చేస్తానన్నా. అంతేనట్టవా? నేమి తొట్టు. సరే కానీ ఇదిగా తీసుకో తీసుకో. అలాగా పనిలో కనుక ఏమన్నా తేడా వచ్చిందో, ఆ సెంటర్ లో ఉండేది నా ఫోటో కాదు, నిన్ను చంపి నీ శిలా విగ్రహం పెడతా. మాటలొద్దు, రేపు పొద్దున అపోలో హాస్పిటల్ సెంటర్ కి వెళ్ళి చూసుకో, అప్పుడు మాట్లాడు. ఓకే ఓకే. కొట్టేసి చింపాంజీ కంటే నేను దెబ్బ కొట్టలేదు కదా. అక్కడ జనం క్యూలు నుంచున్నారంటి మన అభిమానులు ఉంటారు. ఏమేశారు, ఎలా ఉంది మన పొట్ట? ఎడే ఎలా ఉందన్న మన పబ్లిసిటీ? వెరైటీగా ఏర్పాటు చేశా, కత్తిలా ఉంది కదా. అన్నా ఒక పని చెయ్యన్న, వదిన ఫోటో కూడా ఇచ్చావు అనుకో, స్త్రీలు అనే చోట అంటించేస్తాను, ఫ్యామిలీ పబ్లిసిటీ అదిరిపోతే. ఆ చేత్తోనే నీ ఫోటో కూడా ఇచ్చావు అనుకో, స్త్రీలు పురుషులు కాని వాళ్ళ చోట ఉంటుందే అక్కడ అంటిస్తా. ఏంటి ఆ టెంపో లుక్ వేసుకో బావా. ఆ బ్యాగ్ అంతా కేర్ఫుల్ గా పట్టుకుంటా పెట్టి, దాంట్లో డబ్బు ఉంది అనుకుంటారు. ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది. మరి అదే, మెదల్లో మోకాలు లేకపోవడం అంటే ఇంత గట్టిగా పట్టుకుంటే చూసే దొంగలు ఏమనుకుంటారు?
అందులో బోల్డంత తప్పు ఉందని పసిగట్టి కొట్టేస్తారు. అది కేర్ ఫ్రీగా పట్టుకుని ఊపుకుంటూ నడుచుకుంటూ పోయామనుకో, తొక్కలోదు అందులో ఏమి లేదని మందులకి ఎవరు రారు. ఏమిటో అనుకున్నాను, నీ బుర్రలోను పురిందురో, నాటికో మంచి ఐడియా ఇచ్చావు, ఇప్పుడు ఊపుతా. అదే కరెక్ట్. చూసావా భయ్యా, జనమెంత తెలివి మీరు పోతున్నారు. ఆడలా క్యాష్ బ్యాక్ లూజ్ గా ఊపుకుంటూ వచ్చేస్తుంటే తొక్కలేదు అందులో ఏమి లేదని మనం అనుకుంటామని వాడి ఎదవ బిల్డప్. అందుకే దొంగతనాలు అంత ఈజీ అయిపోయాయి. మనకి లేడెందుకు, జీప్ వాడు పక్క నుంచి లాగించు, ఆడ క్యాష్ బ్యాక్ నేను లాగించేస్తాను, దాంతో మన సెటప్ మార్చేద్దాం. రైట్ రైట్. అది ఈ మధ్య దొంగలు పోలీస్ డ్రెస్ లో తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మేము ఖైదీ డ్రెస్ లో తిరుగుతున్నారు. అంతే, పోలీసులు తల దాక్కున్నారే దొంగలు పారిపోనివ్వడానికి. ఎందుకు పట్టుకోవడానికి? పారిపోయి ఎలా పట్టుకుంటావా? చేజ్ చేసి కమాన్ చేజ్ చేజ్ చేజ్. బాబా లేక బాబా ఇదిగో చూడదా డబ్బు డబ్బు వాడకేనా నేను ఇచ్చా. నేను నీకు ఇవ్వాలిగా క్యాష్ బ్యాగ్ ఎలా పట్టుకుని నడవాలరా? కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ యారా, పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి ఇరికి పందల పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతక్క, పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా అమ్మో, ఈ స్టోరెంట్ ఇలా ఉంది. నువ్వు ఏ రాయా ఏ మేయా అయ్యా? ఆడలేడుసు ఇంతకి మీరెవరు? కనపట్టలా ఇద్దరు మగాళం. ఏ జైలు నుంచి పార్పు వచ్చారు? సెంట్రల్ జైలు. షట్ అప్, నేను దొంగోళం కాదు, పోలీసు వాళ్ళం. పోలీసులా? మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మారాదే, చూసావా గుర్తుపట్టలేదు? మారేశం మారేశం మారి పోలీస్ జీప్ లో వచ్చావంటే ఏటి మీనింగ్? ఆ బ్యాగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపో. నేను పోలీస్ స్టేషన్ పోయి అరెస్ట్ అయిపోవాలా? అంటే మీరు రారా? ఎందుకు రావు? భయమా అన్నాడు. నేను నడువును. ఏ జీప్ ఉండగా నేను ఎందుకు నడవాలి? అవును, అయితే జీప్ ఎక్కను, నేను ఎందుకు ఎక్కాలి? ఎందుక, ఎవడి బాబు సొమ్మని కొట్టేశావా మా బ్యాగు? నా బాబు సొమ్మని కొట్టేశానా మా బ్యాగు? ఆడు నీ బాబా, ఎదవకేసట్లేకు, హెడ్ అరిగిపోద్ది. ఇవా అమ్మా, నేను చెప్పేది నిజమయ్యా మగడా, కావాలంటే చూడు విసిరింగ్ కార్డు ఇస్తా. అక్కడ ఉందా? అయితే నేను చూస్తాను. వదిలి. బ్యాక్ పాకెట్ బాగుందని. బ్యాక్ పాకెట్ బాగుంటే కొడతావా? పద జీప్ ఎక్కు. ఎక్కబా ఎక్కు, ఎక్కు తల్ల. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, జీప్ స్టార్టింగ్ ట్రబుల్, తొయ్యాలి. నువ్వు అలా కూర్చో. జీవు చూడరా, నన్ను ఎదుకుంటే వచ్చేస్తున్నా, విశ్వాసం అంటే అట్టు ఉండాలి. అది నిన్ను ఎదుకుంటూ కాదు, పొయ్యి ఎదుకుంటూ వస్తుంది. పక్కకు తప్పుకోకపోతే నేను గుద్దేసి మరీ గోతులు పడిపోతుంది. అయితే ఇల్లు ఆపరా. ఖైదీ డ్రెస్ లో మీ పోలీసు ఎస్ఐ నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోయారు. ఆఫ్టర్ ఆల్ నీది బ్యాగ్, మా ఎస్ఐ గారు జీవే ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయారా? అంటే వాళ్ళు పోలీసులు కాదా? కాదు, దొంగలు. నువ్వెవరు? నేను మా నాన్నగారి రిలేటివ్ అండి, కూతురు వరుస అవుతాను. ఎవరు మీ నాన్నగారు? దరిద్రపూటు సలహా ఇచ్చి బ్యాగ్ పోగొట్టిన చలక సిగ్గులేకుండా ఫోన్ చేస్తున్నావా? ఈ రోజు సంవత్సరం పాటు మధ్యాహ్నం భోజనం కట్ట, రెండేళ్ల పాటు స్నానానికి సబ్బు కట్ట, మూడేళ్ల పాటు తలకి నూనె కట్ట, నాలుగేళ్లు గడ్డానికి బ్లేడ్ కట్ట, ఐదేళ్లు టూత్ బ్రష్ మీద పేస్ట్ కట్. ఇన్నేసేళ్ళు ఇన్నేసి వెరైటీ శిక్షలు వేసేస్తున్నావు. అసలు బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉంది? 1260 పైసలు. అయ్యి బాబోయ్, అంత డబ్బు పోయిందా డాడీ? అవునమ్మా, మీ నాన్న కాబట్టి అంత డబ్బు పోయినా మళ్ళీ డబ్బు ఖర్చు ఎందుకులేని హార్ట్ అటాక్ తెచ్చుకోకూడదు అట్టుకున్నాడు. ఆ సొమ్ము కాజేసి ఉండాడు బాగుపడ్డు. వాళ్ళ చేతికి గోరుచుట్టు ఎయ్యా, వాళ్ళ కంటికి కళ్ళకలక రాను, వాళ్ళ పంటికి పిప్పలు వచ్చేయ్యా, వాళ్ళ బొడ్డు మీద సగ్గడ్డి వేసేయ్యా, వాళ్ళ అమ్మా నాన్నని లోడు లారీ ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసి ఉండొచ్చు కదా, వాళ్ళు తిట్టు. కొట్టేసిన దాని దగ్గర బావా,
మన మంగతాయన చూస్తే నీకేమనిపిస్తుంది? నా కూతురు అనిపిస్తుంది. నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది. కావాలంటే ఆ డ్రెస్ చూడు. చరణభై, దొంగతనం చేసిన క్రమ దానికేమిట్రా? దాంది మహర్జాతకం. మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు? ఏమిటి, దొంగోడు నా మొగుడవుతాడని చెప్పాడా? చక్రం వేసి మరీ చెప్పాడు. ఎంత అదృష్టం. బావగారు, మీరు వచ్చినాక దినాము పండగ. ఇంకా చెప్పాలంటే మీ కాడ లెక్క దండి ఉండదని మీ సంబంధం ఖాయం చేసుకున్నాం, కానీ ఈ సంతోషం చూసాంటే అస్సలు మాకు లెక్కే కదరడంలే. సర్లే, తట్టుకో బావగారు, బోధిందామా? వన్ మినిట్ బావగారు. హలో, లక్ష్మి భోంచేసావా? ఇంకా లేదండి. తొమ్మిది అవుతుంది, ఇంకా ఎప్పుడు చేస్తావు? అసలే నీకు అసిడిటీ కదా లక్ష్మి, త్వరగా చేసే. చేస్తానండి, మీరు పెట్టండి. లక్ష్మి, ఐ లవ్ యూ. మీ టూ. అవ్వా అవ్వా అవ్వా, ఆడోళ్ళకి ఫోన్ చేసి అన్నీ తిన్నావా అని అడుగుతాడేంద్రా బాబుగారు. ఆ కాలంలో పుట్టావప్ప నువ్వు. మా కాడనైతే రెండు దినాలైనా సరే మేము తిన్నక్కనే తినాలా, లేకుంటే చంపి పారేయము. నిజము? తప్పు బాబుగారు, ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం, భర్త ఇల్లు అంతే. అలాంటి వాళ్ళని ప్రేమగా పలకరించడం మగాడి బాధ్యత. ఇట్స్ ఓకే, కమ్, లెట్స్. ఉండండి బావగారు, ఒక్క నిమిషం, నేను ఒట్టికి పోయేస్తా. అది చూడండి. హలో వదిరా, నేను సిట్టివి. ఒక్కతూరి మీ సెల్లికి ఫోన్ ఇస్తావా? నాకు ఫోన్ చేశారు, స్పీకర్ వచ్చేసింది. హలో, అన్నం తిన్నావా? లేదండి. ఎల్లకేం చేస్తావు, నీకు అసలు ఎసిబిటీ అసిసిటీయా అంటే? గబుదానా, నీకేమీ తెలియదు. సర్లే, లవ్ యూ, నిన్ను ప్రేమించాలి. లవ్ యూ లవ్ యూ. ఎట్లాది బాగుండదు? ఏడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, నువ్వు ఒంటి పోతానావా? పో, బాగా మోసుకొని రా పో. హలో. హలో చెప్పండి మామయ్య. అత్తకి హలో. నేను అన్నం తిన్నా? ఇంకా లేదండి. తొందరగా తిను, నీకు అసలు ఎనిమిటి? ఇప్పుడు చేస్తానండి. ఐ లవ్ యూ. ఇది ఒక ముద్దు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watch Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.